నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు. గత పాలనలో తిరుపతి పవిత్రతను దెబ్బతీశారంటూ ఆవేదన. విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీగా ఏర్పాటైన మందుగుండు సామాగ్రి దుకాణాలు. ధరలు పెరిగినా కొనుగోలు చేయక తప్పడం లేదంటున్న ప్రజలు. విశాఖలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్లో అగ్ని ప్రమాదం. నగదు సేఫ్గా ఉందన్న బ్యాంకు అధికారులు. చేపలలో పట్టుపురుగుల సాగు రైతుల ఆందోళన. కర్ణాటక రామనగర్ సిల్క్ బోర్డు నకిలీ పురుగులను అంటగట్టిందంటూ ఆవేదన. టీటీడీ చైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తనకు పదవి ఇవ్వడంపై స్పందించారు. తనకు ఇంత గౌరవమైన పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, ఎన్డీఏ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. అర్చకుల నుంచి వెలశ్వాసం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏడాదికి 5-6 సార్లు తిరుమలకు వెళ్లేవాళ్లమని, గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరచకాలు చేసిందని ఆరోపించారు. తను చిత్తూరు జిల్లాలోని పుట్టి పెరిగానని, ఆ ప్రాంతానికి చెందిన తనకు టీటీడీ చైర్మన్ పదవి రావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది నా జీవితంలో ఇది ఒక కొత్త మలుపుగా భావిస్తున్నాను. నేను ప్రెస్టేజ్ కింద తీసుకుంటున్నాను తిరుమలలోని. ఎలా చేయాలి ఏంటనేది ఒక ఏడాదిగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేశారు. అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు కోపబుద్ధి లేదు, ఆ పవిత్రత లేదు. అక్కడ చాలా బాధపడ్డాను. గతంలో సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం తిరుమలకి. అటువంటిది నేను 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే మా బాధ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక చెప్పాలంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి. అక్కడ 100 ఇష్యూస్ ఉంటాయి. నేను నిన్ననే చంద్రబాబు నాయుడు గారితో కొంచెం డిస్కస్ చేశాను. ఆయన అన్నారు, ఛార్జీ తీసుకున్నాక రండి, మనం ఇవన్నీ చర్చించి బోర్డు మీటింగ్లో పెట్టి ప్రజలకు చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. సో అదేవిధంగా త్వరలోనే ఛార్జీ తీసుకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలతో ముందుకెళ్తాం. ఇకపోతే నేను 1971 నుంచి 1993 వరకు నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో పనిచేశాను. నాకు ఈ కల్చరల్, లిటరీ ఈ ఇష్యూస్లో నాకు చాలా అనుభవం ఉంది. నేను అక్కడ 12,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఓటింగ్ ద్వారా ఎలక్ట్ అయ్యాను. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను, నాకు బాగా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో నాకు జస్ట్ ఊరికి అట్లా ఇచ్చేలా పిలిచి, నేను 1982 నుంచి తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. ఆ విధంగా ఆ పార్టీలో కూడా నాకు చాలా అనుభవం ఉంది. చాలా లీడర్స్తో పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో సెటిల్ అయ్యాను. పుట్టింది చిత్తూరులో అయినా నేను 1971 నుంచి ఆ ప్రాంతంలోనే ఉన్నాను. ప్రతి ఒక్కరు నాకు తెలుసు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటాను. నాకు స్వామీజీలు చాలామంది పరిచయాలు ఉన్నాయి. గత 8 ఏళ్ళ కింద నా మనసులో ఒకటి వచ్చింది, ఒక భక్తి ఛానల్ పెడదాము అని. నేనే హిందూ ధర్మం అనే నామకరణం పెడితే కొంతమంది స్వామీజీలు నాకు కబురు పెట్టారు, హిందూ ధర్మం వద్దు, హైందవ ధర్మం పెట్టండి, లేదంటే ధర్మం పెట్టండి, హిందూ అనే పదం తీసేయండి అని. నేను వాళ్ళని సున్నితంగా తిరస్కరించి, నేను మండివాణ్ణి, నేను హిందూ ధర్మమే పెడతాను, మీ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు నేను మాత్రం హిందూ ధర్మమే పెడతాను అని చెప్పి హిందూ ధర్మం పెట్టడం జరిగింది. సో ఈరోజు అది ఏది ఏదైనా కానీ నాకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
దీపావళి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగను జరుపుకుంటారు చిన్నారులైతే మతాబులు కాలుస్తూ సందడి చేస్తారు ఎప్పుడెప్పుడు టపాసులు కాలుస్తామని నిరీక్షిస్తారు చిన్నారులు ఎక్కువ కాంతినిచ్చే టపాసులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు దీపావళి పండుగ వైభవంగా జరుపుకునేందుకు ఉత్సాహంగా టపాసులు కాలుస్తారని అయితే పండుగ జరుపుకోవడానికి మందుగుండు సామాగ్రి కోసం వెళ్తి ధరలు మండిపోతున్నాయని ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు విశాఖలో మొత్తంగా 400 నుంచి 450 షాపులను ఏర్పాటు చేశారు విశాఖ సిటీ గాజువాక పెందుర్తి మధ్యలపాలెం ఎంవిపి ఎన్ఏడి కొత్త రోడ్ మధురవాడలో కొనుగోలుదారుల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇందులో ప్రధానంగా మధ్యలపాలెం సమీపంలోని 150 దుకాణాల వరకు ఏర్పాటు చేశారు దీంతో అక్కడ పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు విశాఖ రెడ్నమ్ గార్డెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే నగదుకు మాత్రం ఎలాంటి నష్టం చేకూరలేదని బ్రాంచ్ అధికారులు స్పష్టం చేశారు వినియోగదారులకు సేవలు అందించే విభాగం పూర్తిగా అగ్నికి హాజరైనట్టు తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎస్బీఐ 9 కౌంటర్లు 2 ఛాంబర్లు ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్టు తెలిపారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ఫైర్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు విశాఖలో ఉన్న 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అయితే నగదు విభాగానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎస్బీఐ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామాల్లో రీసర్వే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కరప తహసీల్దార్ ఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు అందులో భాగంగానే కాకినాడ జిల్లా కరప గ్రామంలో చిరంజీవి కళ్యాణ మండపంలో రీసర్వే గ్రామ సభ నిర్వహించారు పలువురు రైతులు తమ భూమి సమస్యలను తహసీల్దార్కి విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు గ్రామ సర్పంచ్ సాది ఆశాజ్యోతి ఈ సర్వే డిప్యూటీ తహసీల్దార్ దుర్గా ప్రసాద్ కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ఈ సర్వేలో జరిగిన సమస్యలు పరిష్కారం నిమిత్తం గ్రామ సభలు గ్రామాన్ని ఈ సర్వే గ్రామ సభలు నిర్వహించాల్సిందిగా తెలియజేస్తున్నారు ఆ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మన కర్మంలో ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 23వ తారీఖు వరకు టైం ఉన్నప్పటికీ మన గ్రామాల షెడ్యూల్ ప్రకారం 16వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అది మన భారతీయ మిత్రులందరికీ కూడా పంపించింది ఇందులో ఈ రోజు వరకు ఇది కరప గ్రామంలో జరుగుతున్న ఈ గ్రామ సభ 10వ గ్రామ సభ 9 గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ 9 గ్రామ సభల్లోనూ మొత్తం 728 దరఖాస్తులు ఈ దరఖాస్తులో ఎక్కువ భాగం విస్తీర్ణంలో వ్యత్యాసాలు వచ్చాయనే దాని మీద ఒక 346 వరకు దరఖాస్తు వచ్చి అలాగే జాయింట్ ఎల్పిఎం భూములు అందరూ మా అందరికీ కలిపి పడిపోయాయనేది దాని మీద 218 వచ్చాయి అలాగే సర్వే నెంబరు పాత నెంబర్కి ఈ నెంబర్కి సర్వే నెంబర్లో తేడా వచ్చాయనే దాని మీద 52 దరఖాస్తులు వచ్చి ఖాతా నెంబర్లు తప్పుగా పడ్డాయని 10 దరఖాస్తులు అలాగే పేరు మార్పులు మిగతా అన్నీ కూడా మిగిలిన దరఖాస్తు అంటే మేజర్గా వచ్చినవన్నీ టైం అందులో మిగతావి మ్యుటేషన్ అంటే మా పట్టాదారు పాస్బుక్కి మాకు మ్యుటేషన్ చేయండి అని వచ్చింది అవి మేము వెంటనే ఇక్కడ మ్యుటేషన్ పెట్టుకోమని వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఆ మ్యుటేషన్ దరఖాస్తు వచ్చిన తర్వాత ఆ సమస్యను మేము వెంటనే పరిశీలిస్తాం ఇలాగే వివిధ సమస్యల మీద 728 వచ్చాయి ఇంకా మిగిలిన 11 గ్రామాల్లో గ్రామ సభలు జరగవలసి ఉంది కాబట్టి ఈ గ్రామ సభలో కూడా అక్కడ రైతులు ఎవరైనా ఈ సర్వేలో తప్పులు పడినట్టుగా వాళ్ళు గమనించినట్లయితే దానికి సంబంధించిన దరఖాస్తులు కూడా గ్రామ సభలో అందజేసి ఈ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన జనవాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఆ పార్టీ నాయకులు ప్రతి మంగళవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిసెడి శ్రీనివాస్ స్వయంగా బాధితుని సమస్యలను తెలుసుకుని అర్జులను స్వీకరించారు వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో తన కుమారుడి ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చిందని తన కుమారుడి ఫీజు కట్టలేకపోతున్నామని కోటేశ్వరరావు వాపోయాడు జగన్ నిర్వాహకం వల్ల తన ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సింది వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేస్తుందని ప్రభుత్వం సాయం చేయాలని కోటేశ్వరరావు కోరుకున్నారు
కర్ణాటక రామ్నగర్ సిల్క్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుపురుగుల సాగు చేపట్టే రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుపురుగుల నాశరకం గుడ్లను సరఫరా చేయడంతో లక్షల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్టు చేబ్రోలు పట్టుగూళ్ల సాగు రైతులు ఆందోళనకు దిగారు. తమను నిండా ముంచిన సిల్క్ బోర్డు యూనిట్ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టుగూళ్ల సాగు రైతులతో కలిసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగరిని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వర్మ వెంట ఉలవకాయల దేవేంద్రుడు, మడిగి ప్రసాద్, ఓరుగంటి వీరబాబు తదితరులు ఉన్నారు. సంబంధించి రైతాంగానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే లైన్ సెంటర్ గుడ్లు రామనగర్ నుంచి కర్ణాటక నుంచి ఇక్కడికి సప్లై చేస్తారు. గుడ్డు పురుగు అయ్యాక పురుగులు గూడు కడతాయి, అది కట్టకుండా ఎలా ఉందో పురుగు అలాగే ఉంటుంది. అది ఆల్రెడీ కలెక్టర్ గారు చూపించడం జరిగింది. అక్కడి నుంచి పంపించింది ఏదైతే ఉందో అందులో తేడా ఉండడం వల్ల చేబ్రోలు, అదే దుర్గాడ, తాటిపత్తి పరిసర గ్రామాల్లో ఎవరైతే మరి పట్టు సెరికల్చర్ కార్యక్రమం చేస్తున్నారో రైతు సంఘం, వాళ్ళందరికీ కలిసి సుమారు 1 కోటి రూపాయలు నష్టం వచ్చింది. అందుచేత ఆ నష్టపరిహారం అన్నా ఇవ్వాలి, లేదా వాళ్ళ మీద కేసు పెట్టన్నా రికవరీ చేయాలి, ఏదోలాగా రైతులకు లబ్ధి చెందాలని చెప్పి ఆయన దృష్టిలో పెట్టడంతో పాటు 2 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్సెంటివ్ ఉందో ఇంచుమించు ఇవన్నీ విషయాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఏదైతే ఇన్సెంటివ్ ఉందో 2 కోట్ల రూపాయలు అది కూడా తక్షణం ఇప్పించాలి. రైతులు చాలా 3-4 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా పడే పరిస్థితిలో ఉన్నారని చెప్పి రైతులందరూ కోరడం జరిగింది. అవి కూడా మరి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన కూడా మాట్లాడుతూ అన్నారు. మొన్న నేనైతే కమిషనర్తో కూడా మాట్లాడాను. ఇవి కలెక్టర్ గారి ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే రైతులకి మేలు జరుగుతుందని చెప్పి ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. రైతాంగం అందరూ కూడా ఈ షెడ్స్ ఏదైతే ఉన్నాయో చాలా షెడ్స్ తెలుగుదేశం పార్టీ టైంలో సబ్సిడీ మీద ఇచ్చి రైతుల్ని ఎంకరేజ్ చేశాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ సెరికల్చర్ పరిశ్రమ అన్నది ఇంచుమించు రైతులు అన్నది ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి సపోర్ట్ ప్రభుత్వానికి లేదు. ప్రతిపక్షంలో కూడా ఇదే ఇన్సెంటివ్ది నేను అప్పుడు వీళ్ళందరూ నిరాహార దీక్ష చేస్తే నేను స్వయంగా వెళ్ళి అప్పుడు నేను రాష్ట్ర అధికారులతో మాట్లాడి 45-50 లక్షల రూపాయలు నిధులు కూడా నేను ఇప్పించాను. ఏదేమైనా ప్రభుత్వం నుంచి వచ్చి సహాయ సహకారాలు ఇప్పుడు కొత్త షెడ్స్ ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి ప్రభుత్వం అండగా ఉండే విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ మేము కానీ అందరం అండగా ఉండి ఈ రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.